నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చిత్రగుడి చెక్పోస్ట్ దగ్గర కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చే వాహనాలను వెనక్కి పంపించేస్తున్న పోలీసులు. కేవలం అత్యవసరమైన వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఎవరైనా ఏవైనా పనులు ఉంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల కల్లా పనులు ముగించుకోవాలని, 12 గంటల తర్వాత ఎవరిని అనుమతించబోమని సిఐ భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ లాక్డౌన్కు అందరూ సహకరించాలని, అనవసరంగా ఎవరూ ఇళ్ల నుండి బయటికి రాకూడదని, కరోనా మహమ్మారికి బలి కావద్దని తెలిపారు. ప్రస్తుతం ఈ కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ లాక్డౌన్ విధించడమైనది. ఈ విషయమై మనకు క్షేత్రగుడి చెక్పోస్టు, బార్డర్ చెక్పోస్ట్ ఉంది హాలహర్వి పోలీస్ స్టేషన్ జంక్షన్లో. ఆల్ గూడ్స్ వెహికల్స్ అలో చేస్తారు. దీంట్లో ఏమి ఎగ్జెంప్షన్స్ అప్లై లేవు. ఆల్ గూడ్స్ వెహికల్స్ అలో చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే ఎమర్జెన్సీ వెహికల్స్, ఏదైనా హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళు కానీ, అదరు ఏమైనా ఇంపార్టెంట్ ఏదన్నా పబ్లిక్ ఇక్కడి నుంచి మన స్టేట్ నుంచి బయటికి పోయేవాళ్ళని కానీ, అక్కడి నుంచి కర్ణాటక నుంచి ఏపీకి వచ్చేవాళ్ళు కానీ, ఈ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అవన్నీ విచారించి పంపిస్తారు. అనవసరంగా ఎవరన్నా అదర్ విజిట్స్ బంధువులను చూడడానికి టెంపుల్స్ ఇంకోటి అలా ఎవరన్నా వస్తే వాళ్ళని ఎవరిని అలో చేయరు. వాళ్ళు మార్నింగ్ 6 to 12 లోపల వచ్చి వాళ్ళ పనులు ఏమన్నట్టు చూసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేగాని ఈ 12 గంటల తర్వాత ఎవరిని కూడా స్టేట్లోకి అనవసరంగా వచ్చే వాళ్ళకు అలో చేయరు. ఎమర్జెన్సీ ఉంటే తప్ప అలో చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్న స్టాఫ్కి కూడా మనము బ్రీఫ్ చేయడం జరిగింది. ఎస్ఐ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఎవరిని అలో చేయాలా, ఎవరిని అలో చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ లాక్డౌన్ పీరియడ్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి సహకరిస్తారని కోరుతున్నాను.